राष्ट्र स्थाई में अत्युन्नत पदवी विरमण पी रिटैर्ड डीआईजी वेंकटेश्वर राव तन स्वग्राम पोत्गल ग्रामवास घन सन्मानिंचार ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తన్నీర్ గౌతమరావు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో అత్యున్నత పదవి విరమణ పొందిన వెంకటేశ్వరరావు గారు గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలని అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ తన్నీరు బాపురావు, డాక్టర్ చంద్రశేఖరరావు, చందు, ఎంపీటీసీ బాలకిషన్, గ్రామ పంచాయతీ పాలకవర్గం, టీఆర్ఎస్ నాయకులు, వెంకటరావు, డైరెక్టర్ నరసింహులు, గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పోజల గ్రామం చెందిన ఎర్రవెల్లి వెంకటేశ్వరరావు గారు ఇటీవలనే డిఐజీగా రిటైర్డ్ అయి తన స్వగ్రామంకి వచ్చిన సందర్భంగా పోసుగల గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక చిరు సన్మానం జరిగింది. మాకెంతో గర్వకారం. నమస్కారం అన్నయ్య. ఏ టైంలో ఏ ఆపద వచ్చినా కూడా ఖాళీ ఫోన్ చేయగానే మన ఊరంటే కూడా చాలా అభిమానం. వారికి ఏ పనైనా ఒక క్షణంలో చేసేటువంటి వ్యక్తి వెంకటేశ్వరరావు గారు. మరి అటువంటి వ్యక్తి వెంకటేశ్వరరావు గారు ఈరోజు గ్రామానికి రావడం, అందరి మధ్యలో చిరు సన్మానం అందుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. కాబట్టి వారి సేవలు ఎప్పటికి కూడా గ్రామానికి అవసరం పడితే ఇక ముందు కూడా వారి సేవలను తప్పకుండా అందరూ ఉపయోగించుకుందాం. వారప్పుడు దేవస్థానం విషయంలో కూడా చాలా అందించి మనకు అన్ని రకాల సహాయ సహకారాలు దేవస్థానం కూడా అందించడం జరిగింది. ఈరోజు మా పోతుగల గ్రామ వాస్తవ్యులు మా అందరికీ దగ్గర గారు మన ఎర్రవెల్లి వెంకటేశ్వరరావు, వెంకటేశ్వరరావు గారు డీఐజీగా మొన్ననే 30వ తారీఖు రిటైర్ అయి వారు మా వారి స్వగ్రామము మా పోతుగల గ్రామానికి వచ్చిన సందర్భంగా మా గ్రామస్తులం అందరము, మా గ్రామ పంచాయతీ, మా పాలకవర్గము, మరి మా గ్రామ ప్రజలు, యువత, యువకులు అందరూ కూడా వారికి సన్మానం చేయటం నిర్ణయించడము. వారు అనేక సేవలు చేసి ఎప్పుడు కూడా మా గ్రామంలో ఏ అభివృద్ధి పనిచేసినా ముందుండి మాకు సలహాలు ఇచ్చుకుంటూ వారి సూచనలు కూడా మేమందరం పాటిస్తూ మరి దేవస్థానం యువతను మమ్మల్ని అందరూ కూడా అభివృద్ధి బాటలో నడుపుకుంటూ వారు ఎప్పుడు కూడా మా గ్రామానికి ప్రతి వారము లేకుంటే ఒక నెల రోజులకు ఒకసారి తప్పక వచ్చి మాకు అన్ని సూచనలు ఇస్తారని ఆశిస్తూ. అన్నగారు వెంకటేశ్వరరావు గారు రిటైర్ అయినా కానీ అసలు సౌత్ ఇండియాలోనే ఒక ఎస్ఐ స్థాయి నుంచి డీఐజీగా పదోన్నతి పొందిన పోలీస్ ఆఫీసర్ వారు ఒక్కరే. ఇంత గొప్ప దక్షత గల ఆఫీసర్గా వారు చాలా సేవలు అందించారు మన రాష్ట్రంలో. వారి యొక్క దీన్ని దక్షతను లేకపోతే వారి యొక్క ఆఫీసర్లు దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ఎంతోమంది యువకులు మన మండలం నుంచి కూడా పోలీస్ డిపార్ట్మెంట్లోకి పోయినారు. వాళ్ళందరూ ఇప్పుడు విధులు నిర్వర్తిస్తున్నారు. వారి బాటలో యువత అందరు నడిచి కష్టపడి మంచి శ్రమ చేసి మరి అందరూ యువత వృద్ధిలోకి రావాలని చెప్పి వారి కోరిక కూడా, వారి యొక్క ఆశీస్సులు, వారి యొక్క సలహాలు మన గ్రామానికి ఎప్పుడు ఉంటాయి, మన గ్రామంలో ఎవరికి అవసరం ఉన్నా కానీ రేపు గ్రామ అభివృద్ధికి కూడా వారు ఇంకా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ వారి యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పి వారు రాబోయే రోజుల లోపల ఇంకా ఉత్సాహంగా సమాజ సేవలో పనిచేయాలని చెప్పి కోరుకుంటున్నాను.